మన ముందుకి వస్తున్నవాడు చంద్ర. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆల్ ది ఫ్యాన్స్, హియర్ కమ్స్ ది పవర్ కింగ్ అండ్ వి కాల్ హిమ్ గబ్బర్ సింగ్. देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह. वेलकम वेलकम चंद्रा. థాంక్ యూ. మీరేంటి ఒక్కలే వచ్చేసారు? కొన్ని సీక్రెట్ మెండ చేయాలి అందుకే నా టీం ని పక్కన పెట్టేసి నేను సోలోగా వచ్చా. అన్నట్టు మీ టీం లో ఒక అమ్మాయి ఉందట? ఆ ఒక పురుషుడు విజయవంకల ఒక స్త్రీ ఉందంటారు అందుకే ఒక అమ్మాయిని పెట్టుకున్నా. మరీ విజయం సాధిస్తా ఇద్దరు పెట్టుకోకపోయారా? ఆ స్కిట్ లో అవసరం ఉంటే నేను వాడుకుంటానులే ఒక్కొక్కసారి. బై ది వే మీ టీం పే చెప్పలేదు? ఆ చమ్మక్ చంద్ర. ఆల్ ది వే బెస్ట్ చంద్ర. డాక్టర్ చంద్ర తన పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా? చూసేదా సార్? సార్ అంటే బయట 60,000 ముసలి 70,000 ముసలాడు వచ్చారు సార్. ఎవరు వాళ్ళు? అనసూయ అని ఒకప్పుడు యాంకర్ అంట. ఆవిడకి వినపడదు, వాళ్ళు ఆయనకి ఏమి మాట్లాడరావు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు సార్. వయస్ లో ఉన్నప్పుడు బాగా అరిచి జనాలు చెవులు తింటారు, వయసు అయిపోయాక వాళ్ళు చెవులు పోగొట్టుకుంటారు. సరే బయటికి వెళ్ళి అనసూయ అని వాళ్ళ ఆయన ఇద్దరిని రమ్మను. మేడం సార్ రండి. రండి సార్ రండి మేడం కూర్చోండి. ఏమంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నాడా? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏమిటి మీ ప్రాబ్లం ఏంటి? నా మీద అరుస్తున్నావు ఏంట్రా నువ్వు? నా మీద ఇంతవరకు నా ముసలోడు అరవలేదు, నువ్వే పడివిరా నా మీద అరవడానికి. సార్ ఏంటి సార్ ఇది? ముసలోడు డాన్స్ చేస్తే ముసలి దానికి అర్థం అవుతుందా? భవిష్యత్ అలాంటిదే. మాకు పిల్లలు పుట్టలేదు. ఓకే మాకు పిల్లలు కావాలి. ఈ వయసులోనా? వయసులో ఉన్నప్పుడు ఏం పీకారు? ఇదేంటి మళ్ళీ లేచాడు, మళ్ళీ పర్ఫామా? ఇప్పుడు రాజావారి చేపల చెరువు ఎండిపోయింది, మీకు పిల్లలు పుట్టరు. రాజావారి చేపల చెరువు పిల్లలు పుట్టరు. నువ్వు కూర్చో. ఈ తొక్కల పర్ఫార్మెన్స్ నేను చేయలేనా? అవును సార్, నాకెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యా? ఎవరి పనులు వాళ్ళే చేయాలి, మీరే ఒక్కసారి లేచి పర్ఫార్మెన్స్. ఏ అమ్మ జీవితం ఏం చేస్తాడో. రాజావారి చేపల చెరువు ఎండిపోయిందా? నీళ్లు పోసినా, యాసిడ్ పోసినా, ఫినాయిల్ పోసినా చెరువులో నీళ్లు రావు. ఇప్పుడు ఒక సజెషన్ ఇస్తాను, మీరు వెళ్ళి అనాథాశ్రమం కెళ్ళి ఒక బాబును పాపను తెచ్చుకొని పెంచుకోండి. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఇంకోసారి పర్ఫార్మెన్స్ చేయండి సార్ ప్లీజ్. మీకు పిల్లలు పిల్లులు నల్లులు ఏవి పుట్టవు. మీకు దండం పెడతానమ్మా. ఏమిటి అనకు, ఇంకా చెప్పే ఓపిక నాకు లేదు.
నాగబాబు అని ఓ మంచి డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి. అందుకేనా ఇందాక వీళ్ళు ఎంట్రీ ఇవ్వండి. మరి ఈ అనసూయ మిస్టర్ అనసూయ ఈ చంద్ర క్లినిక్ గురించి ఏమంటారు నాగబాబు గారు? భాషని డాన్స్ రూపంలో చెప్పడం అనేది కొత్తగా అనిపించింది. వెరీ గుడ్, చాలా బాగుంది. నిజంగా చాలా చక్కగా చేశారు. చాలా ఊర్లలో మనం చూస్తుంటాం వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ దాంట్లో తెలుస్తుంది, మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పేది. ఆవిడ చెప్పడం అనేది చాలా నవ్వు తెప్పించింది, చాలా బాగుంది. సార్, ఒక ట్రైన్ లో ఒక అతను ఒక బాబుని తీసుకొని వెళ్తున్నాడు. బాబు అల్లరి చేస్తున్నాడు, ఆ బాబుని కొడుతున్నాడు. ఎందుకురా ఎందుకురా ఓవర్ చేస్తావు, కాసేపు కామ్గా ఉండొచ్చు కదరా అన్నప్పుడు పక్క నుంచి ఒక ప్రయాణికుడు వచ్చి, బుద్ధిందా నీకు ఇంతైనా, చిన్నపిల్లల్ని ఎవరో కొడతారా, చిన్నపిల్లల్ని కొడతారా, ఇంకోసారి ఆ పిల్లోని కొట్టు, ఈ ట్రైన్ చైన్ లాగేసి నీకు పరేషాన్ చేయించకపోతే చూడు. అరే ఒక్క నిమిషం పక్క నుండి, ఈడేదో పరేషాన్ చేస్తాడంట. ఏం పరేషాన్ చేస్తావు? ఈడేం చేశాడు తెలుసా, ట్రైన్ టికెట్ తినేశాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒక అతని పేరు దండరాజు, ఒక అతని పేరు రఘు అని తీసుకుంటే, బెస్ట్ ఫ్రెండ్ దండరాజు అంటున్నాడు, అరే నా కొడుకున్నాడరా దద్దమ్మ వెదవ, వాడిని ఎలా కన్నా నాకు అర్థం కట్టలేదు, వాడు నాడు నాకే పుట్టాడని ఒక ఇదిలో ఉన్నానంటే, నీ కొడుకన్నా నా కొడుకే దరిద్రుడు అంటే, వాడు దద్దమ్మ ఏ మావాడు దద్దమ్మ అని తిట్టుకుంటున్నాడు. రాఘవ్ ఎవడు దద్దమ్మ తేల్చేద్దామని చెప్పి ఫస్ట్ దండరాజు పిలుస్తున్నాడు. అరే రారా రో మా అబ్బాయి అనగా నమస్కారం ఇంకెళ్ళి నమస్కారం అన్నాడు. అన్న తర్వాత అదిగో ఈ రూపాయి తీసుకొని ఎర్రగడ్డ తెలుసుగా, తెలుసు డాడీ ఎర్రగడ్డ తెలుసు, అక్కడికి వెళ్ళి బెంజ్ షోరూమ్ ఉందిగా, ఉంది డాడీ, ఆ బెంజ్ షోరూమ్ దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక బెంజ్ కార్ కొనుక్కురారా అన్నాడు. అలాగే డాడీ అని వెళ్ళిపోతు, డాడీ మనకి పెట్రోల్ వద్దు డాడీ డీజిలే బెటర్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. చూసావా ఇంత దద్దమ్మ రా వీడు వేస్ట్, ఇలాంటి దద్దం కొడుకుని నేను ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు అనగానే, మీ వాడు అయ్యాను రా మా వాడు చూడు అనగానే, రే సత్య ఇలా వచ్చాడు. ఏం డాడీ అమీర్పేట వెళ్ళు, అమీర్పేట నా ఆఫీస్ ఉంటది, ఆఫీస్ పైకి వెళ్ళి నా క్యాబిన్ ఓపెన్ చేసి, ఆ ఓపెన్ చేసి డాడీ అక్కడ క్యాబిన్ లో నేను ఉన్నానో లేదు చూసిన అంటే, అలాగే డాడీ డాడీ ఒకవేళ ఉంటే మీకు ఫోన్ చేయమని చెప్పాలా అందుకని అలాగే చెప్పాలి. వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అలా ఉన్నారా మన కొడుకులు అని వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు మాట్లాడుకున్నారు. మా నాన్న అంత వేస్ట్ తెలుసుగా, ఈ రోజు సండే రా బెంజ్ షోరూమ్ అదంతా దద్దమ్మ అనగానే, మీ డాడీ ఓకే రో మా డాడీ గురించి చెప్పనా ఏం చెప్పాడు, అమీర్పేట వెళ్ళమన్నాడా, అమీర్పేట వెళ్ళి ఆఫీస్ లో క్యాబిన్ లో నేను ఉన్నాను లేదు చూడమన్నాడా, ఎరా ఒక్క ఫోన్ పెట్టి చేసుకుంటే అయిపోద్దు ఎందుకురా నేను వెళ్ళడం అని చెప్పాలి. సాధారణంగా నార్మల్ గా మనం అందరం ఫారెన్ కంట్రీస్ వెళ్తుంటాం, ఫారెన్ కంట్రీస్ వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంటుంది. ఒకసారి ఇట్లానే నేను థాయిలాండ్ వెళ్ళానండి. థాయిలాండ్ వెళ్తే అక్కడ నార్మల్ మన సామాన్లు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ ఉంటే నేను చూసి అడిగాను అన్నమాట, హౌ మచ్ ఇస్ దాట్ అని. వన్ థర్టీ బాట్, ఓ వన్ థర్టీ బాట్, వన్ థర్టీ బాట్, ఐఎమ్ సారీ ఐ కాంట్, 80 బాట్, ఎయిటీ బాట్, 80 బాట్ నో కాదు, యూ సైడ్ 130 బాట్, ఐ సైడ్ 80, నా 130 బాట్, 130 బాట్ ఉంటుంది ఇట్లా, ఇది నాకు అర్థం కావట్లేదు సరే ఇట్లా కాదండి, ఓకే నో ప్రాబ్లమ్, యూఆర్ నాట్ గివింగ్ ఫర్ 80, ఐఎమ్ గోయింగ్ అన్న అని వెళ్ళిపోతుంటే, వెయిట్ వెయిట్ ఐ టాక్ టు మై హస్బెండ్, వాళ్ళు వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుతున్నాడు, యాజీ జోవా కొట్టుకుంటుండేందుకు నాకు అర్థం కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అంత డేంజరస్. My God, I'm seriously spellbound. Hey, how are you, Angama? Order. Zabardast. Oh, prakadabra. Gili, 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 gili. I love you, I love you, I love you!